ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న ఇష్మార్ట్ జోడి అయితే ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఈ షో ఫినాలే ఎపిసోడ్ అయితే చాలా టెన్షన్గా సాగింది. మరి ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ రౌండ్లో అర్జున్ సురేఖ జోడి అయితే ఎలిమినేట్ అయ్యారు. తర్వాత అప్పారావు సుబ్బలక్ష్మి గారి జోడి ఎలిమినేట్ అయ్యారు. తర్వాత యశ్ వర్ష జోడి అలాగే ప్రభాకర్ మలేజా వాళ్ళ జోడి అయితే లాస్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. లాస్ట్ రౌండ్లో 2 టాస్క్ పెట్టారు. ఫస్ట్ టాస్క్లో అయితే ప్రభాకర్ గారు విన్ అయ్యారు. సెకండ్ టాస్క్ అయితే లాస్ట్కి చాలా టెన్షన్గా జరిగింది. ఈ రౌండ్లో కూడా ప్రభాకర్ గారు గెలిచారు. దాంతో ప్రభాకర్ మలయాజా జోడి ఇష్మార్ట్ జోడి ఫైనల్ విన్నర్గా నిలిచారు. ఈ సందర్భంలో అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వారైతే వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. యశ్ వర్ష జోడి రన్నర్స్గా నిలిచారు. వీళ్ళకి అందరిలాగే ఓ ట్రోఫీని అలాగే ఓ ఫోటో ఫ్రేమ్ని స్పెషల్ గిఫ్ట్గా ఇచ్చారు. ప్రభాకర్ మలయాజా గారి జోడికి 25 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ట్రోఫీ ఇచ్చారు. ఆ 25 లక్షలతో ప్రభాకర్ గారు చెప్పినట్టే హాఫ్ అమౌంట్ని కరోనా బాధితులకి అలాగే ఇంకో హాఫ్ అమౌంట్ని తన కొడుకు అవసరం కోసం ఖర్చు చేయనున్నాడు. ఈ సందర్భంలో మలయాజా ఓ కోరిక కోరారు. అదేంటంటే ఆ 12.5 లక్షలని చిరంజీవి గారి చేతుల మీద కరోనా బాధితులకు అందజేయాలని. ఓంకార్ గారు ఓకే అని అన్నారు. దీంతో ఇష్మార్ జోడి సీజన్ 1 అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఈ షో అయితే మంచి రేటింగ్స్తో ప్రసారమైంది. బిగ్ బాస్ తర్వాత ఇష్మార్ జోడి సీజన్ 2 రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.